ఈరోజు అయితే మిమ్మల్ని ఒక బ్యూటిఫుల్ డెస్టినేషన్ తీసుకెళ్ళబోతున్నా, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ అరకు వ్యాలీ, ద ఊటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ లొకేషన్ నేమ్ వచ్చేసి మాడగడ వ్యూ పాయింట్, విచ్ ఈస్ న్యూలీ డిస్కవర్డ్ బై ది లోకలైట్స్. సో ఈరోజు అయితే మిమ్మల్ని నాతో పాటు ఒక వర్చువల్ ఎక్స్పీరియన్స్లోకి తీసుకెళ్ళబోతున్నా. సో వీడియోని అయితే చివరి వరకు చూసేయండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఇప్పుడు ప్రెసెంట్ మల్కాపురం దగ్గర అయితే ఉన్నాం అన్నమాట. సో ఇట్స్ టైమ్ అరౌండ్ 2:07. సో యాక్చువల్లీ టైం 1:30కి స్టార్ట్ అవుదాం అనుకున్నా, బట్ ఆల్రెడీ ఇట్స్ 2:07. సో ఇప్పుడైతే మనం యాజ్ యూజువల్ మనం మాట్లాడుకున్నట్టే కొత్త డెస్టినేషన్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట అరకులో. నాట్ ఎప్పట్లాగే అయితే మనం ఎక్స్ప్లోర్ చేయదలుచుకోలేదు, బికాజ్ ఏంటంటే చూసి చూసి మీకు కూడా బోర్ కొట్టుంటుంది. సో అందుకే మేము కూడా డిసైడ్ అయ్యాం సో కొత్త కంటెంట్తో వద్దామని చెప్పేసి. సో అందుకు ఏవైనా కొత్త డెస్టినేషన్స్ అయితే వెతికితే ఒక 2 డెస్టినేషన్స్ అయితే కనిపించాయి మాకు. సో అందుకు ఈ 2 డెస్టినేషన్స్కి అయితే వెళ్దామని ఫిక్స్ అయ్యాం. ఈ రైడ్కి నేను, సంతోష్, సీతారాం గారు అయితే వెళ్తున్నాను అనమాట. ఎందుకు ఇంత అర్లీగా స్టార్ట్ అవుతున్నాం అంటే, యాక్చువల్లీ మేము అక్కడ ఒక వ్యూ పాయింట్కి వెళ్తున్నామని చెప్పాం కదా. సో ఆ వ్యూ పాయింట్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే అర్లీ మార్నింగ్ సన్ రైజ్ టైంకే వెళ్ళాలన్నమాట. హాయ్ బ్రో. హాయ్ హాయ్. ఏంటండి ఎందుకులే, మీరు ఇంకా కూడా సెటప్ ఇవన్నీ చూస్తే నీకెంత ఉండాలి. సరే సార్, సరే సార్, లిటరల్లీ చాలా డేస్ తర్వాత రైడ్ చేస్తున్నాం, యా మంత్స్ కూడా ఒప్పుకుంటుండీ మేసుకోట అయితే దాటం. సో రోడ్స్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట, ఎక్కడ కూడా పోర్హోల్ లేదు, ఏం లేదు. అండ్ మెయిన్ రిఫ్లెక్టర్స్ ఉన్నాయి చూసారా, అంటే రేడియం రిఫ్లెక్టర్స్, దాటి వల్ల రోడ్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ అటు ట్రాఫిక్ ఉండదు కాబట్టి ఈ టైంలో నీట్గా క్రూజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో గార్డ్స్ అయితే ఎంటర్ అయిపోయాం. ఏంటంటే ఎంటర్ అయిపోయి ఒక దగ్గర ఒక 5 to 6 kilometers వచ్చేసాం. సో లైట్స్ అయితే ఉండవు ఆబ్వియస్లీ తెలుసు కదా. సో చిన్నగా వెళ్తున్నాం అనమాట, ఎందుకంటే ఆపోజిట్లో వెహికల్స్ అయినా వస్తే ప్రాబ్లం అండి. అది మాత్రం చాలా బీభత్సంగా ఉంది. బట్స్ లైటింగ్స్ అయితే మాత్రం అద్దర కొట్టేశారు అన్నిటివి. రైట్ సైడ్లో టెంట్స్ ఉన్నాయి, రోడ్ కూడా బాగా వైడెన్ చేశారు. ఓసుబేడ్ అని ఒక లొకేషన్ వచ్చింది, అక్కడ నుండి లెఫ్ట్ తీసుకోవాలన్నారు. సో లెఫ్ట్కి వెళ్ళాలి, చూద్దాం. సో బోసుబేడ్ అనేది లెఫ్ట్ ఒకటి ఉంది కదా, సో ఆ లెఫ్ట్ అయితే ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటున్నాం. అడగాడ వ్యూ పాయింట్ ఇటేనా, ఇలాగెళ్ళాలా? ఓకే, రైట్కా? ఎక్కడ ఏం మరిచెట్టు ఏమి ఉంటుందా? ఓకే, విలేజ్లోకి వెళ్ళకుండా రైట్కి వెళ్ళాలా? అదే, రైట్కి వెళ్ళాలి. ఓకే, థ్యాంక్ యూ. సో లెఫ్ట్ తీసుకోగానే మనకి ఇక్కడ ఎవరైనా లొక్క లైట్ని అడగండి, ఎందుకంటే మనం అప్రాక్సిమేట్ రోడ్డు వరకు అయితే వెళ్ళలేము. సో అందుకు మేము అయితే ఒకరిని అడిగాం. సో అక్కడ నుండి కొంచెం రైట్కి వెళ్ళమన్నారు, రైట్ తీసుకోమన్నారు. రైట్ రైట్ కమన్, లెఫ్ట్ కాదు రైట్. సో లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి వస్తుంది. భయ్యా ఇంకా ముందుకెళ్ళాలా? అరకుకి అయితే ఒక మంచి యాడ్ ఆన్ అయింది, బికాజ్ ఏంటంటే ఇన్ని రోజులు చిన్నప్పటి నుండి చూసి చూసి చిరాకు వచ్చేసింది అనమాట. ఎలా అంటే, అంటే లైక్ ఓకే, బట్ ఎప్పుడు చూడడం వల్ల ఇంకేమైనా కొత్తది ఎక్స్ప్లోర్ చేయాలన్నట్టు అనిపించే. సో అందుకు ఈసారి అయితే ఇంకా వచ్చాం కొత్తది ఎక్స్ప్లోర్ చేయడానికి. సో మాడగడ వ్యూ పాయింట్ అయితే కొత్తగా వచ్చింది, అండ్ ఇంకో డెస్టినేషన్ కూడా తీసుకెళ్తాను అన్నాను కదా, ఇక్కడ ఒక 2 hours స్పెండ్ చేసి అప్పుడు ఆ లొకేషన్కి అయితే వెళ్తాం. సో మెయిన్ రోడ్ మీద అయితే మేము బైక్స్ అయితే పార్క్ చేసేసాం. సో అలా కొంచెం పైకి నడుచుకుంటూ వెళ్తున్నాం. అసలు యాక్చువల్లీ ఏం కనిపించట్లేదు ఇక్కడ, బట్ మీరు అక్కడ ఏది చూడొచ్చు, సన్ రైజ్ ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. బైకింగ్ సెటప్ మొత్తం పట్టుకొని ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాం. సో ట్రెక్ మేబీ అంత ఉండకపోవచ్చు, బట్ వెళ్తున్నాం. ఎంతవరకు దూరం అయితే వెళ్ళాలో బట్ కొంచెం హిల్ ఏరియా కాదు, అంటే హిల్ ఏరియాయే, బట్ అప్ సైడ్ ట్రెక్ అయితే లేదు, స్ట్రైట్ ట్రెక్ అన్నమాట. సో చూడొచ్చు. సో యాక్చువల్లీ దీనికి ఇంకో రూట్ ఏదో ఉంది, సో అదేదో మీకు చూపిస్తా, బికాజ్ ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ కార్స్ పార్క్ చేసి ఉన్నాయి అండ్ స్కూటీస్ కూడా ఉన్నాయి, అండ్ చాలామంది టెంట్స్ క్యాంప్స్ అయితే వేసుకున్నారు, అండ్ వీ హ్యావ్ సమ్ షాప్స్ హియర్. సన్ రైజ్కి ముందే ఆల్రెడీ షాప్స్ కూడా స్టార్ట్ చేసేసారు. విల్ సీ.
ఫైనల్లీ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాం అనమాట. సో మేబీ ఇంకొక హాఫ్ అన్ అవర్లో అయితే, హాఫ్ అన్ అవర్ టు 15 మినిట్స్ పడుతుంది. సో ఆల్రెడీ బ్రైట్నెస్ రావడం అయితే మొదలైంది, బట్ ఎక్సలెంట్గా ఉంది వ్యూ. అండ్ వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంది వితౌట్ ట్రక్. బట్ ఇంకా ఫామ్ అవ్వాల్సి ఉంది, అంటే లైక్ సన్ కొంచెం హైట్కి వస్తే అప్పుడు మనకి క్లౌడ్స్ అనేవి క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట. సో అవైతే చూసేద్దాం. సో దానికోసం అయితే ఈగర్లీ వెయిటింగ్, బట్ వర్త్ వాచింగ్ అన్నమాట ఇక్కడ నుండి వ్యూ పాయింట్. సో ఒకసారి వ్యూ చూడండి, వ్యూ చూడండి. సో అందరూ వెయిటింగ్, సన్ రైజ్ కోసం అనమాట. సో సన్ రైజ్ అవగానే ఇక్కడ క్లౌడ్స్ అన్నీ కింద ఉంటాయి అండ్ మనం అయితే పైన ఉంటాం. సో ఈగర్లీ వెయిటింగ్. సో లైక్ ఇప్పుడైతే కనిపించట్లేదు ఎక్కువ, బట్ మీరు ఇక్కడ సన్ అయితే చూడొచ్చు. అండ్ ఇంకోటి చూపిస్తాను, మూన్ ఉంది. సో చూసారా మూన్ అండ్ సన్ రెండు ఒకేసారి చూడొచ్చు అనమాట. అట్ లాస్ట్ వ్యూ అయితే వచ్చేసింది అనమాట. సన్ లైట్ ఇవన్నీ రావడం వల్ల వ్యూ అయితే చూడొచ్చు మీరు ఎంత బాగుందో. లైక్ కెమెరా అంతా క్యాప్చర్ చేయకపోవచ్చు, బట్ రియలీ ఇట్స్ బ్యూటిఫుల్. లైక్ ఈ డెస్టినేషన్కి మీరు వచ్చి చూస్తే మీకు అనిపిస్తుంది అసలు ఎంత బాగుంది ఏంటనేది. వనజంగి అన్నీ ఏంటంటే మనం లమ్మసింగి కానీ అన్నీ వ్యూ పాయింట్స్ బెస్ట్ వ్యూ పాయింట్స్, బట్ ఏంటంటే మనం కొంచెం ట్రెక్ చేయాలన్నమాట దీనికి. బట్ దీనికి అసలు ట్రెక్ చేయాల్సిన అవసరం లేదు, అంటే లైక్ అప్హిల్ ట్రెక్ ఉండదు అనమాట. సో జనాలు కూడా అలసిపోరు. సో మనం డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తే మనకి యాక్చువల్లీ కార్స్ అండ్ బైక్స్ కూడా వస్తాయి ఇక్కడికి. సో దానికి వేరే రూట్ ఉందంట, వెళ్ళినప్పుడు చూస్తాం. ఒకవేళ ఉంటే మాత్రం వీడియోలో చూపిస్తా. సో లేదంటే మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ లోకలైట్స్ని అడగండి, కార్స్ అండ్ బైక్స్ కూడా వచ్చేస్తున్నాయి. సో వ్యూ అయితే చాలా బాగుంది, డ్రోన్ షాట్స్ కూడా చూసారు కదా. సో సీతారాం గారు అయితే షూట్ చేశారు, స్పెషల్ థ్యాంక్స్ టు సీతారాం గారు. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుండి మేము బాల్దా కేవ్స్కి అయితే వెళ్తాం అనమాట. అది అప్రాక్సిమేట్లీ 60 కిలోమీటర్స్ వస్తుంది ఇక్కడ నుండి. సో ఏంటంటే మనం వ్యూ పాయింట్ చూసాం కదా, సన్ రైజ్ నేను ఫస్ట్ టైం చూడడం. సన్ రైజ్ ఏంటంటే లైవ్లో సన్ అలాగా పైకి రావడం అనేది చూడడం ఫస్ట్ టైం అనమాట. ఇప్పటి వరకు ఎప్పుడు సన్ రైజ్ చూడలేదు, అంటే లైక్ వ్యూ పాయింట్స్లో. ఇంటి దగ్గర అయితే ఆబ్వియస్లీ చూస్తాం, బట్ వ్యూ పాయింట్స్లో అయితే ఫస్ట్ టైం. బట్ ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి, కాకపోతే కొంచెం ఎర్లీగా రండి. ఒక 5 అలా వస్తే యూ విల్ ఎక్స్పీరియన్స్ ద బెస్ట్ వ్యూ హియర్. సో డెఫినెట్లీ ఐ థింక్ మీకు బాగానే నచ్చుతుంది, బికాస్ అప్హిల్ ట్రెక్ ఉండదు కాబట్టి అలసిపోరు. అండ్ అరకు వస్తే మీకు ఒక డెస్టినేషన్, అరకు నుండి అప్రాక్సిమేట్లీ ఒక 5 to 10 kilometers ఉంటుంది. సో ఆ లోపల నుండి ఇక్కడికి ఒక 5 kilometers ఉంటుంది. సో ఆటోస్ ఏమైనా బుక్ చేసుకోవచ్చు, బట్ ఎంత ఉంటుందో మనకు తెలియదు. కాకపోతే మోస్ట్లీ మనం బైక్స్ అండ్ కార్స్లో కూడా రావచ్చు అనమాట ఈ ప్లేస్కి. సో వచ్చి ట్రై చేయండి ఈ ప్లేస్ని, అండ్ టూరిజం కూడా డెవలప్ చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడికి వచ్చేసి లిటరింగ్ అయితే చేయకండి, బికాస్ మన నేచర్ని మనం కాపాడుకోవాలి, మదర్ నేచర్ని. సో ప్లేసెస్ వనజంగి ఇలాంటివి ఏంటంటే లిటర్ చేయడం వల్ల లైక్ గవర్నమెంట్ కూడా చాలా రూల్స్ పెడుతున్నాయి. సో హోప్ దీనికి అలాంటి రూల్స్ పెట్టకూడదని అనుకుంటున్నాను, బికాజ్ ఏంటంటే దీన్ని లిటరింగ్ చేస్తే నైట్స్ అలౌ చేయరు. నైట్స్ అలౌ చేస్తే మనకి క్యాంపింగ్స్ చేయలేం. క్యాంపింగ్స్ చేస్తే మీతో పాటు తెచ్చిన ఏవైతే డస్ట్ ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి తీసుకెళ్ళిపోండి మీ. సో వ్యూతో పాటు జనాలను కూడా చూడండి ఎంతమంది ఉన్నారో. సో ఇంతమంది ఉంటారు, సో ఇంతమంది ముందు మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి వస్తే మాత్రం రెడీ అవ్వండి. బట్ ఏంటంటే ఇప్పుడు కొంచెం తక్కువ మంది ఉన్నారు, బట్ నార్మల్ టైమ్స్లో అయితే ఇంకా ఎక్కువ మంది ఉంటారు లైక్ ఇంకా రానున్న డేస్లో, బికాస్ ఒక మంచి హ్యాపెనింగ్ వ్యూ పాయింట్. డైరెక్ట్ వెహికల్స్ కూడా ఇక్కడికి వచ్చేస్తాయి, కార్స్ అండ్ బైక్స్ కూడా. సో టిఫిన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ.
వ్యూ పాయింట్ లొకేషన్ వచ్చేసి మేము ఇలా నడుచుకుంటూ వెళ్ళాం కదా. సో కార్ కూడా వేసి ఉన్నాయి. సో కార్ పార్కింగ్స్ అయితే రోడ్స్ మీద చేస్తున్నారు, ఇఫ్ నాట్ మీరు ఒక్కొక్కసారి పైక్ కూడా తీసుకెళ్ళచ్చు. సో వే చూపిస్తాను మీకు వే. సో వెళ్ళాలనుకుంటే మీరు ఇలా కూడా వెళ్ళచ్చు బైక్స్ మీద, బైక్స్ మీద ఇలా అయితే వెళ్ళచ్చు అనమాట. అండ్ లైక్ డిఫరెంట్ వేస్ ఉన్నాయి, సో ఇలా పైకి వెళ్ళిపోవచ్చు అనమాట. నైట్ కూడా క్యాంపింగ్ చేయొచ్చు, వన్ క్యాంప్స్ తెచ్చుకుంటే పైన చేసుకుంటే, ఇఫ్ నాట్ ఇక్కడ కూడా చేసుకోవచ్చు అనమాట. మీరు రైట్లోని లెఫ్ట్లో అయితే చూడొచ్చు ఇక్కడ సన్ఫ్లవర్ ప్లాంటేషన్ అయితే అవుతుంది. చాలా వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది ఈ లైక్ ఈ ఫాగ్తో పాటు సన్ఫ్లవర్స్ ఇంకా గ్రోయింగ్ స్టేజ్లో. సో ఇంకా పెద్దగా అయితే మాత్రం ఇంకా ఎలా ఉంటుందో ఎక్స్ప్లో అంటే లైక్ ఆలోచించండి. ఐ థింక్ మీరు వచ్చేటప్పటికి ఇవి పెద్దగా అయ్యి ఉంటాయి. సో మంచిగా షూట్ చేసుకోవచ్చు, మీరు చూడండి. సో వైజాగ్ నుండి వచ్చేవాళ్ళు అరకుకి వెళ్ళకముందే బోస్బేడ అనే ఊరు వస్తుంది కదా, అక్కడ నుండి లెఫ్ట్ తీసుకొని అయితే వెళ్ళచ్చు. అరకులో ఆల్రెడీ స్టేయింగ్ చేసేవాళ్ళు, అరకు మనకి హరిత రిసార్ట్స్కి వెళ్ళే దారిలోనే ఒక రూట్ అయితే ఉంటుంది, ఆ రూట్లో నుండి అయితే మనం ఈ ప్లేస్కి అయితే చేరుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మేము బల్దా కేవ్స్కి అయితే వెళ్తున్నాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ గివ్ మీ అ లైక్, మేక్ అ కమెంట్, మీ ఫ్రెండ్స్ అయితే ఈ వీడియోని షేర్ చేయండి. సో సీ యూ సైనింగ్ ఆఫ్ యువర్ సునీల్ చెరీ బ్లాగ్స్.